ఈరోజు సెప్టెంబర్ 21వ తేదీ నిరంకుశ నిజాం వ్యతిరేక పోరాట వీరుడు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ గారి వర్ధంతి నేడు. కొండా లక్ష్మణ్ బాబూజీ గారితో నాకున్న అనుబంధాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను హన్మకొండలో చదువుకుంటున్న సమయంలోనే ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ గారితో పరిచయ భాగ్యం కలిగింది. అప్పుడప్పుడు నేను హన్మకొండ నుండి హైదరాబాద్ వెళ్ళి ఆయనను కలిసి వస్తుండేవాడిని. 1993-94 ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉవ్వెత్తున ఎగిసిన బహుజన ఉద్యమంలో బహుజన సమాజ్ పార్టీ సమావేశాలలో నేను ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ గారి శిష్యునిగా ఆయనతో పాటు పాల్గొంటుండేవాడిని. 1994లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఎస్పీ నేత కాన్సీరామ్కు కొండా లక్ష్మణ్ బాబూజీకి వచ్చిన రాజకీయ విభేదాల మూలంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ గారు నవసమాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. నాలాంటి యువ నాయకులకు వండగా ఉంటూ రాజకీయ పాఠాలు బోధించారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నవసమాజ్ పార్టీ బి ఫామ్ను నా చేతికి ఇచ్చి కమలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి నాతో నామినేషన్ వేయించి నన్ను అసెంబ్లీ బరిలో నిలిపారు. అలా నా విద్యార్థి దశ నుంచి ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ గారితో నా అనుబంధం కొనసాగింది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ గారి భార్య పేరు శకుంతల. ఈమె డాక్టర్. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. ఒక కుమారుడు భారత సైన్యంలో వైమానిక దళంలో ఉంటూ దేశ సేవలో వీరమరణం పొందారు. 1940లో కొండా లక్ష్మణ్ బాబూజీ గారు న్యాయవాది వృత్తి చేసేటప్పుడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారి తరపున వాదించి కేసులను గెలిపించేవారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి దేశమంతటా ప్రజలు ఆనందోత్సవాలలో పాల్గొంటున్న సమయంలో తెలంగాణ ప్రజలు నిజాం నిత్యకృత్యాలకు లోనై ఉండటాన్ని చూసి విమోచనోద్యమంలో పాల్గొని పోరాడినారు. 1947 డిసెంబర్ 4న నిజాం నవాబు మీద బాంబులు విసిరిన నారాయణరావు పవార్ బృందంలో కొండా లక్ష్మణ్ బాబూజీ గారు 7వ ముద్దాయిగా ఉన్నారు. అయితే చాలా కాలం అజ్ఞాతంలో ఉండి తన ప్రాణాన్ని కాపాడుకున్నారు. కొండా లక్ష్మణ్ బాబూజీ 1915 సెప్టెంబర్ 27న ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో జన్మించారు. 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తల్లి మరణించింది. రాజురామన్ గర్లో బాల్యం గడిచింది. ప్రాథమిక విద్యాభ్యాసం ఆసిఫాబాద్లో, న్యాయశాస్త్ర విద్య హైదరాబాద్లో పూర్తి చేశారు. అలా 1940లో న్యాయవాద వృత్తి చేపట్టారు. 3 దశల ఉద్యమంలోనూ పిడికిలి ఎత్తడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఆ భాగ్యానికి నోచుకున్నారు ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు మన ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ గారు. ఉద్యమం లక్ష్యం చేరుకున్న సమయంలో తెలంగాణ దశాబ్దాల కళ సాకారమైన వేళ స్వప్నాన్ని కల్లారా చూడలేకపోయారు. అయినా ప్రతి ఒక్కరు గుండెల్లో కొలువైన బాబూజీ వారి ఆనంద డోలికల్లో గోచరిస్తూనే ఉంటారు. 1915 సెప్టెంబర్ 27వ తేదీన ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకా వాంకడి గ్రామంలో అమ్మక్క బాబూజీలకు 4వ సంతానంగా కొండా లక్ష్మణ్ బాబూజీ గారు జన్మించారు. న్యాయవాద విద్యను అభ్యసించిన ఆయన నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ విముక్తి పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. అయితే నిజాం రాజుపైన బాంబులు వేసిన సంఘటనలో ముద్దాయిగా ఉన్న శ్రీ బాపూజీ గారు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని మద్రాసు వెళ్లి తలదాచుకున్నారు. 1948లో తెలంగాణ విముక్తి అనంతరం విశాలాంధ్ర ఏర్పాటును ఆయన వ్యతిరేకించారు. 1952 తొలి ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. 1957-1965లో చిన్నకోడు నియోజకవర్గం నుంచి, 1967-1972లో భువనగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1957-60 వరకు రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా, ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య క్యాబినెట్లో ఎక్సైజ్ చేనేత చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి క్యాబినెట్లో కార్మిక సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. పీవీ తర్వాత సీఎం జాబితాలోని వ్యక్తిగా నిలిచారు. సీఎం పదవి దక్కనందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ పిలిచి
గవర్నర్ పదవి ఇస్తానంటే సున్నితంగా తిరస్కరించారు. ఇదే క్రమంలో 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల కోరిక మేరకు ఆయన అప్పట్లోనే మంత్రి పదవికి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ అప్పట్లోనే మర్రి చిన్నారెడ్డితోనూ కొట్లాడడం విశేషం. 2000 సంవత్సరంలో మలిదశ ఉద్యమం ప్రారంభించిన టైంలో కె చంద్రశేఖరరావుతో మాట్లాడి ప్రోత్సహించడమే కాక సచివాలయం ఎదురుగా ఉన్న తన నివాస బంగ్లా జలదృశ్యంను తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయానికి ఇచ్చారు. ఆ వేదికగానే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఆయన అశోక్ నగర్లోనే ఓ కిరాయి ఇంటిలో నివసించారు. అదే తరుణంలో తెలంగాణ కోసం ఉద్యమించారు. తెలంగాణ సమరయోధులతో ఇందిరా పార్కు వద్ద సత్యాగ్రహం చేశారు. ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా ఢిల్లీలోని జంతర్ మంతర్లో సత్యాగ్రహం చేయడం ఆయన పోరాట స్ఫూర్తికి నిదర్శనం. ఎర్రటి ఎండలో తెలంగాణ అంతటా బస్సు యాత్ర చేశారు. చార్మినార్ నుంచి అమరవీరుల స్థూపం వరకు పాదయాత్ర చేశారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, ఉభయులకు న్యాయం జరగాలని కోరుకునే సామాజికవేత్త ఊసా లాంటి ఎందరినో ఆహ్వానించి తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇవ్వాలంటూ శాంతి చర్చలు జరిపిన గాంధేయవాది తెలంగాణ ఇవ్వకపోతే సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గర్జించారు. 97 ఏళ్ల వయసులో 2012 సెప్టెంబర్ 21వ తేదీన ఆయన తన కిరాయి ఇంటిలోనే కన్నుమూశారు. 1958లో సచివాలయం సమీపంలో హుస్సేన్ సాగర్ తీరాన బాపూజీ గారు భూమి కొని జలదృశ్యం నిర్మించుకున్నాడు. 2002లో చంద్రబాబు ప్రభుత్వం దాన్ని నీలమట్టం చేయగా కోర్టు తీర్పు బాపూజీకి అనుకూలంగా వచ్చింది. తెలంగాణ ఉద్యమానికి కొండంత బలంగా నిలబడి ఉన్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీని ఆనాటి ప్రభుత్వం చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఆయన అంత్యక్రియలు ఆయన చనిపోయిన మరుసటి రోజు సెప్టెంబర్ 22వ తేదీన జలదృశ్యంలోనే జరిగింది. కాగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఉద్యానవన విశ్వవిద్యాలయానికి శ్రీ కొండ లక్ష్మణ్ బాబుజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంగా పేరు పెట్టడం జరిగింది. 3 ఉద్యమాలను ముద్దాడిన యోధుడు శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ గారి జీవితం నేటి రాజకీయ నేతలకు ఎంతో ఆదర్శప్రాయం.